మరి ఇవన్నీ చేస్తున్నాం కదా, మరి చేయకూడనిది ఏమిటి అంటే, చేయకూడనిది హింస, అకారణంగా చంపడం. చెరువులో చేపలను చంపాల్సిన అవసరం లేదు, చక్కగా ఆలుగడ్డ కూర తిను, వంకాయ కూర తిను, మంచి ఫలం తిను, అరటిపండు తిను, పొట్ట నింపుకో. చేపలను చంపుతామంటే అది అకారణమైన కర్మ, అకారణమైన హత్య, అది చేయకూడదు. వాడు ఎవడైనా నేను చంపుతుంటే ఆత్మరక్షణ కోసం నువ్వు వాడిని చంపచ్చు. కౌరవులు పాండవులను చంపడానికి శత విధాలా ప్రయత్నిస్తున్నప్పుడు ఆత్మరక్షణ కోసం నువ్వు వాడిని చంపేసే యుద్ధాయ కృత నిశ్చయ అని చెప్పి అప్పుడే అది రెలవెంట్ ప్రస్తుతం సందర్భం కానీ ముందరే కాదు. కనుక నువ్వు సకల కళలు నేర్చుకో. నువ్వు శైశవాత్మగా ఉన్నప్పుడు ఏదో ఒక కర్మ చేయి, బాలాత్మగా ఉన్నప్పుడు కూడా నువ్వు కర్మలు ఉద్ధృతం చేస్తూ ఉండు, యువాత్మలో ఉన్నప్పుడు సరైన కర్మలు చేస్తూ ఉండు, నువ్వు ప్రౌఢాత్మగా ఉన్నప్పుడు సకల కళల్లో ప్రావీణ్యం నేర్చుకుంటూ ఉండు, వృద్ధాత్మగా ఉన్నప్పుడు నీ ధ్యానాన్ని తీవ్రతరం చేయి, విముక్తాత్మగా ఉన్నప్పుడు అందరికీ పోయి ధ్యానం చెప్పు. ఇలాగా నువ్వు ఏ స్థాయిలో ఉన్నా కూడాను ఆ స్థాయికి తగిన కర్మ ఉన్నప్పుడు తగని కర్మ కూడా ఉంటుంది. ఆ నీ స్థాయికి తగని కర్మను పక్కకు పెట్టేస్తూ తగిన కర్మనే చేపడుతుండు. నువ్వు ఆ చేపడుతున్న తగిన కర్మలో నిష్ణాత చూపిస్తుంటూ ఎప్పటికప్పుడు అందులో ప్రావీణ్యతను సంతరించుకుంటూ కర్మయోగిగా విరాజిల్లు.